नमस्कार हेलो 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 रायवासिगा కోరుచున్నాం అలాగే కొరుట్ల ఎమ్మెల్యే గారు విద్యాసాగర్ రావు గారిని చెప్పదండి ఎమ్మెల్యే గారు రవిశంకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అలాగే బోగా సావాని ప్రవీణ్ గారు మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ గారిని స్టేజ్ పైకి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గౌరీ శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం దండలను వారికి స్టేజ్ పైన ఉన్నటువంటి ముఖ్యాతిథులందరూ కూడా అలంకరించాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన గౌరవ మినిస్టర్ గారికి అట్లాగే అధ్యక్షత వహించిన స్థానిక ఎమ్మెల్యే గారికి అట్లాగే చెప్పదండి ఎమ్మెల్యే గారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి హాజరైన కమ్యూనిటీ పెద్ద ఆదాయాన్ని ఇవ్వడంతో పాటు ఆత్మస్థైర్యం అదేవిధంగా వాళ్ళకి అవకాశాలు కూడా పుష్కలంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ రోజును ప్రత్యేకంగా చేనేత దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ప్రభుత్వ పరంగా ఇవి కాకుండా మనకి చేనేత పారిశ్రామికులకు సంబంధించిన త్రిప్ట్ అంటే నేతన్నకు చేయూత పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించి చేనేత సహకార సంఘంలో సభ్యులుగా ఉండి చేనేత మీద ఆధారపడ్డ వాళ్ళకి వాళ్ళ కాంట్రిబ్యూషన్కి సమానంగా ప్రభుత్వం కూడా అంతే ఏమౌంటుందో కాంట్రిబ్యూషన్గా అందివ్వడం జరుగుతుంది మన సహకార సంఘంలో 18 మంది సభ్యులున్నారు దాంట్లో ఈ జిల్లాలో 12,000 రూపాయల వరకు ప్రభుత్వం నుంచి త్రిప్ట్ కింద రావడం జరుగుతుంది నేతన్నలు 12,000 రూపాయలు పొదుపు చేసుకోవడం జరుగుతుంది అంటే మన సంఘంలో ప్రతి నెల 24,000 మన సంఘ సభ్య ఖాతాలో ఉన్నాయనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం కావాల వడ్డీ పథకాన్ని కూడా అందచేయడం జరిగింది ఈ మధ్యనే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం చాలా గొప్ప విషయంగా మరి ఈ పోగును నూలుగా తయారు చేసేటువంటి చేనేతకు చేతినిచ్చేటువంటి పథకాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెట్టడం ఎంతో ఆశ్చర్యమైన కార్యక్రమం మరి ఇలాంటి కార్యక్రమాలతో ముందుకొస్తున్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఎంతో తేదీన ఇది జాతీయ ప్రభుత్వం ఇది తెలంగాణ ప్రభుత్వం మనకు చేనేత దినోత్సవం ప్రకటించింది ఈ సందర్భంగా ఈరోజు జైచల జిల్లా చేనేత సహకార సంఘంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి అదేవిధంగా చొప్పదైన సంస్థలు రవిశంకర్ అన్న గారికి స్థానిక జెడ్పీ చైర్పర్సన్ దా వసంత గారికి కలెక్టర్ గారికి ఈరోజు చేనేత కార్యక్రమాలకు చేరిన సందర్భంగా సన్మానం చేద్దామనే ఉద్దేశంపై ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది కానీ అన్న మీరు చెప్పినట్టుగా ఈ కార్యక్రమం మాకు అప్పచెప్పలేదు చేసేవాళ్ళం వారు మరి నాకు నా అన్న ఫోన్ చేసిన లక్ష్మీనారాయణ పూర్వ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మీరు రావాలని చెప్పారు లేకపోతే కార్యక్రమాన్ని మేము రూపకల్పన చేసుకుంటున్నాం ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చేసుకుంటుంటుంది ఈ తప్పిదము ఎవరి దారి జరిగినా కానీ ఇలా మా కులానికి అవమానపరిచినట్టుగా మేము కొంచెం భావిస్తున్నాం కాబట్టి మీకు అది విషయాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి అన్న ఏం జరిగినా మా కులానికి ఒక చిన్న చెప్పి ఇవ్వకుండా మీరు సహకరిస్తారని చెప్పి సభాముఖంగా మేము కోరుకుంటున్నాం కాబట్టి సరే ఇది మన కార్యక్రమం మంత్రి గారు మనకు చెప్పిండ్రు కార్యక్రమాన్ని సాగుగా చేయాలని చెప్పి దయచేసి ఇలాంటి కార్యక్రమంలో ఇలాంటి తప్పులు చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మాకు కోరాల్సింది ఒకటే అక్క అన్న ఈ యొక్క భవనాన్ని చాలా రోజుల మా వాళ్ళు
మాకు అప్పచెప్పమని కోరుతున్నారు. దీనిపై మీరు స్పందించి మీరు ఇంత ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని చేస్తారని చెప్పి, అదేవిధంగా కోర్టులలో కూడా చేనేత భవనం వారి యొక్క ఏడి ఆఫీస్ ఆధ్వర్యంలో ఉన్నది. మా అన్న విద్యాసాగర్ గారు చాలాసార్లు మేము విన్నపించుకున్నాం, దాన్ని కూడా మాకు అప్పచెప్పే విధంగా మీరు కృషి చేస్తారని కోరుకుంటూ, అదేవిధంగా మాకు కొత్తగా ఈ యొక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4 జిల్లాలు ఏర్పడ్డాయి. ఏర్పడిన తర్వాత ఈ జగిత్యాల జిల్లా పరిశ్రమ సంఘానికి ఎలాంటి స్థలం లేదు. మా సాగరన్న గారు కానీ రమణన్న గారు కానీ మేము చాలాసార్లు వినిపించుకున్నాం. మరి దా కార్యక్రమం కూడా మేము మా యొక్క జిల్లా సంఘం తరఫున ఈ చేనేత దినోత్సవం సందర్భంగా మేము కోరుచున్నాం. దీన్ని కూడా మీరు స్పందించి మీ కార్యక్రమాలను మాకు అందే విధంగా చూస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం మీకు పేరు పేరు రక్తరిస్తూ ముగిస్తున్నాం. జై బర్కటయ్య, జై పరమేశ్వర. ఈ యొక్క ప్రోగ్రామ్ చేయండి జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అని రీసెంట్గా ఇన్స్ట్రక్షన్స్ రావడం, ఈ జిల్లాకు ఈ అసిస్టెంట్ డైరెక్టర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అని ఒక ఆఫీసర్ ఉంటారు, ఈ జిల్లాలో అట్లాంటి ఆఫీసర్ కానీ ఆఫీస్ కానీ లేకపోయినప్పటికీ కొంతమంది అధికారులను ఐడెంటిఫై చేసి ప్రతి ప్రోగ్రాం మనం ఎట్లయితే చేస్తున్నామో ఈ ప్రోగ్రాం కూడా చేయాలనే ఉద్దేశంతో ఈడిఎస్సీ కార్పొరేషన్ని కోఆర్డినేటర్గా పెడుతూ కొంతమంది ఆఫీసర్స్ని వారికి ట్యాగ్ చేస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ని చేస్తాం. అయితే కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతుండొచ్చు, అది ఏవి ఇంటెన్షనల్గా ఎవరు చేసే పొరపాట్లు కాదు. దాన్ని గుర్తించి సభ స్టార్ట్ అవ్వకముందే వారి ఫోటోలను కూడా పెట్టడం జరిగింది. సో మీకు డీటెయిల్గా చెప్పాలి అని అంటే వాస్తవంగా ప్రోటోకాల్ ప్రకారం ఏది ఎవరిది పెట్టాలి అన్నది అంతవరకే ఉంటుంది. వాళ్ళు ఫలానా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ ఫలానా వాళ్ళ ఫోటోలు పెట్టాలా అన్నది ఆ పరిధిలో రాదు, కానీ మీరు రిక్వెస్ట్ చేయడం వల్ల అది కూడా యాడ్ చేయడం జరిగింది. ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందు దాని మీద గౌరవ మంత్రి గారు కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ మీకు క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని మన జిల్లాలో ఇంతకుముందు ఎట్లయితే సోమవారం రోజు ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది ఈ చేనేత వస్త్రాలను షర్ట్స్ని లేదా విమెన్ ఆఫీసర్స్ అయితే శారీస్ కానీ ఆ డ్రెస్ని కానీ మనం ఎట్లయితే ఎంకరేజ్ చేశామో దాన్ని తప్పకుండా పరిశీలించి డెఫినెట్గా అందరూ కూడా చేనేత వస్త్రాలను ధరించడం ద్వారా ఆ చేనేత వర్గాల వారికి వాళ్ళ డిమాండ్ని బట్టి లేదా వాళ్లకు మార్కెటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది కూడా అంటే నేను ఇంతకంటే ముందు భువనగిరి జిల్లాలో పనిచేసినప్పుడు పోచంపల్లి వాళ్ళ వాస్తవ్యాన్ని వాళ్ళని చాలా దగ్గరగా చూడడం జరిగింది. మెంబర్సే ఉన్నారని తెలిసినప్పటికీ మనము అంటే ఒక ఈ రోజు నుంచి గౌరవ మంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి ఏ ప్రోగ్రాంలో అయినా ఇక ముందు నుంచి జరిగే ప్రోగ్రామ్స్లో ఈ ఫెలిసిటేషన్ చేసేటప్పుడు ఈ కలర్ఫుల్ షాల్స్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు, దానివల్ల పెద్దగా ఎవరికి యూజ్ ఉండదు. అక్కడ ఆ జిల్లాలో ఏం చేసేవాళ్ళం అంటే ఏ ప్రోగ్రామ్ అయినా షాళ్ళు బదులు ఆ చేనేత టవల్స్ని కానీ ఆ టవల్స్ని మేజర్గా వాడేవాళ్ళం. దాని ద్వారా వాళ్ళకు ఉపాధి కూడా పొందడానికి అవకాశం ఉంటుంది, మనకు కూడా అది అవసరానికి పనికొస్తుంది. కాబట్టి ఇక ముందు నుంచి ఏ గవర్నమెంట్ ప్రోగ్రాంలో అయినా మేము డెఫినెట్గా ఆ టవల్స్ని షాల్వాల బదులు టవల్స్ని వాడే విధంగా చేస్తామని ఇక ముందు జరిగే ప్రోగ్రామ్స్లో తప్పకుండా దాన్ని పాటిస్తాము. సో మరొకసారి మీ అందరికీ కూడా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాము. చాలా తరలి వచ్చినటువంటి నేతన్నలందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఇదే సందర్భంలో సరిగ్గా 7.5-8 సంవత్సరాల కింద చేనేత కార్మికుల యొక్క దుర్భర పరిస్థితి ఎట్లుండే అనేది చాలా అది యాదకొస్తే చాలా దుఃఖం వస్తుంది. చేనేత కార్మికుల ఆకలి చావులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఇది సరిగ్గా 8 సంవత్సరాల కింద సిరిసిల్ల లాంటి ప్రాంతం, ఆ సిరిసిల్ల ఒక ఉరిశాలగా ఉన్నటువంటి ప్రాంతం, కానీ ఇవాళ ఆ సిరిసిల్ల నిజంగా సిరులు కురిపించే విధంగా సిరిసిల్ల మారిందంటే గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పంతో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. బతుకమ్మ చీరలు నేయడానికి, ఉపాధి కల్పించడానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్న కారణం చేత ఇవాళ మా ఘర్షకృతి కావచ్చు, అదేవిధంగా సిరిసిల్ల కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక నేతన్నల జీవితాల్లో మార్పులు తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీసుకున్నటువంటి అనేక సంస్కరణలు, 1, 2, 3 చాలా సంస్కరణలను గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో థ్రిఫ్ట్ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు కూడా. మరి ఇవాళ నేత కార్మికులకు ఉపాధి దొరకడం కోసం బట్టల నేసే కార్యక్రమాన్ని ఇచ్చింది.
మా గౌరవ కేటీ రామారావు గారు మరియు మంత్రి వారిలు మా అందరికి ప్రతి సోమవారం నాడు చేనేత బట్టలు మరి ధరించాలని చెప్తారు. ఇవాళ మేము అందరం కూడా ఎమ్మెల్యేలు మంత్రులు దాదాపుగా చాలా మంది ఇలా సోమవారం వస్తే చేనేత వస్త్రాలు వేసుకుంటారు. ఇలా ఈ కుర్చీ మీద కూడా చేనేత వస్త్రం ఉన్నదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునేటువంటి నిర్ణయాలు. ఇవాళ కలెక్టర్ గారు రాష్ట్రంలో జరిగేటువంటి కార్యక్రమంలో మన ఎమ్మెల్సీ గారు ఇక్కడ ఎల్ రామన్న గారు వారు ఇవాళ జరిగే కార్యక్రమంలో కేటీ రామారావు గారు కేసీఆర్ గారు చేయగలిగే కార్యక్రమానికి వారు చేస్తున్నారు. వాళ్ళ చేతుల మీదుగా ఇవాళ హైదరాబాద్లో కార్యక్రమం జరుగుతుంది. మన 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 నేతన్నలకు ఎంత గౌరవం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చెప్పడానికి తారకాణంగా భావిస్తా ఉన్నాను. మీరందరూ కూడా చాలా గర్వపడాలి. ఇలా చాలా గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేయాల్సిన కార్యక్రమాన్ని రమణ గారి చేతుల మీదకి వెళ్ళి జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ఇంతకంటే గొప్ప గౌరవం ఇచ్చే దేశంలో ఏ ప్రభుత్వం ఉందో మనం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు ఇంత మంచి అవకాశాన్ని కలగజేసినటువంటి సభాధ్యక్షులకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చేనేత వస్త్ర దినోత్సవం ముందుగానే గౌరవ మంత్రి గారు నిన్న మొన్ననే 50 సంవత్సరాలు దాటిన అందరూ కూడా బీమా సౌకర్యం ఏర్పాటు చేసి ఆదుకుంటామని చెప్పి మొన్ననే మీటింగ్లో చెప్పడం జరిగింది. దానికి మనందరం కూడా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి కుల వృత్తిని ముందుకు తీసుకుపోవాలి, ప్రతి కులానికి ఏ నష్టం జరగకుండా చూడాలి అని చెప్పి మన తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి కులానికి ఏదో విధంగా లాభం చేయాలి, ఎవరి వృత్తి వల్ల నడవాలి, మన వృత్తి సాగాలంటే మనం ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలని చెప్పే ఆలోచనలో మనకు ఈ ఇన్నాక మొన్న కూడా మనకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బతుకమ్మ చీరలు కానీ అన్నీ ఏదున్నా ప్రభుత్వాని కోసం అవసరం పడేటన్ని కూడా మనకు ఆర్డర్ ఇచ్చి చేనేత వస్త్రాలు ఎక్కడైతే తయారు చేయాలన్న ఉద్దేశంతో జరుగుతుంది. కనుక గౌరవ కేటీ రామారావు గారు కూడా మంత్రివర్యులు కూడా చెప్పిన ప్రతి సోమవారం నాడు మా ఎమ్మెల్యేలందరూ కూడా ఇన్స్ట్రక్షన్ సోమవారం నాడు చేనేత వస్త్రాలు వేసుకోవాలని చెప్పి దాంతో అందరం కూడా చేనేత వస్త్రాలు మెరుగుపరిచే విధంగా చేనేత వస్త్ర వాళ్ళు ఎవరైతే తయారిస్తున్నారో వాళ్ళందరూ కూడా కొద్దిగా ఉపాధి కల్పించే విధంగా ఏర్పాటు చేస్తాం. కనుక ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ శాలువాలు లేకుంటే చెట్టు చుడుబాలు శాలువా కప్పేటప్పుడు ఒక టవల్ కప్పుకుంటే బెస్ట్ అది పనికి వస్తుంది, రెండు తీర్లు పనికొస్తుంది. చేనేత టవల్ కప్పుకున్న వాళ్ళం అయితే ఇంట్లో కూడా మనం దాన్ని యూజ్ చేసుకున్నట్టు పనికొస్తుంది. కనుక ఇప్పటి నుంచి ఏ ఫంక్షన్స్ అయినా ఏమైనా ఈ శాలువాలకు బదులు చేనేత టవల్సే కప్పుకునే విధంగా ఏర్పాటు చేసుకోవడం కోసం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి నాకు ఎందుకంటే నాకంటే రవిశంకర్ అదేవిధంగా వేదికపై ఉన్న మా జిల్లా పరిషత్ సభ్యులు బాధనేనే ఈరోజు చేనేత వృత్తి అనేది కనుమరుగైపోతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేతన్నలకు ఒక ఊపిరి ఊతమిచ్చి ఉపాధిని కల్పించి వారు కూడా కుటుంబంతో సంతోషంగా ఉండేందుకు కృషి చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అఫీషియల్గా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. దీనికి అనుగుణంగానే నిన్న ముఖ్యమంత్రి గారు బీమా సౌకర్యం కల్పించడం, అదేవిధంగా థ్రిఫ్ట్ ఫండ్ కావచ్చు, పాల వడ్డీ రుణాలు కావచ్చు, ఈ విధంగా చేనేత కార్మికులకు అండగా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మరి ఈ యొక్క మనం ధరించే వస్త్రాలపై జిఎస్టీ పెట్టి ఆ చేనేత నేతన్నల గొంతు నలిపే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది బాధాకరం. తక్షణమే ఈ యొక్క జాతీయ దినోత్సవం సందర్భంగా చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క వస్త్రాలపై జిఎస్టీని తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ అదేవిధంగా ప్రతి నూలు పోగును వస్త్రంగా మలిచి ఈరోజు ఏ పదవిలో ఉన్నా ఏ అధికారంలో ఉన్నా ఏ డ్యూటీలో ఉన్నా కూడా ఒక హుందాతనాన్ని ఇచ్చే ఈ యొక్క వస్త్రాలకు జీవం పోషణ నేతన్నలందరూ కూడా మరొకసారి నేను జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు జిల్లా కలెక్టర్ గారికి, వేదిక ఉన్న పెద్దలందరికీ మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై మార్కండేయ. గౌరవ ముఖ్యమంత్రి గారు చేనేత బంధు అనే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్న సందర్భంలో పద్మశాలి కుల బంధువులకు ఈ చేనేత వృత్తి పైన జీవించే ప్రతి వారికి కూడా ఆ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎవరు కూడా ఊహించని ప్రకటన ఇది. గతంలో కొన్ని పార్టీ మీటింగ్లలో చర్చలలో విన్నాం తప్ప అవుతుంది అనుకోలే. చాలా సంతోషం అనిపించింది అప్పుడే, ఎందుకంటే ఇంతకుముందే చెప్పినట్టు గతంలో కూడా చాలా మీటింగ్లలో మన పద్మశాలి కుల బంధువులు మా భయంకర కూడా చెప్తుండే సిరిసిల్ల కాదు అది ఉరిసిల్ల అలాంటి దాన్ని మార్చిందని చెప్పి, ఇంకా చాలామంది మన రుద్ర శ్రీనివాస్ గారు గౌర శ్రీనివాస్ గారు వివిధ వేదికల పైన మాట్లాడంగా నేను కూడా వినడం జరిగింది. మరి
అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క చేనేతనే కాదు పవర్లూమ్ కార్మికులు కూడా కావచ్చు అంటే ఈ నేత అనే వృత్తి పైన ఉన్నారు అంటే హ్యాండ్లూమ్ కావచ్చు పవర్లూమ్ కావచ్చు ఎవరికి కూడా మేము పని లేదు అనే పరిస్థితి లేదు ఇవాళ అలాంటి పథకం బతుకమ్మ చీర పథకం తీసి ప్రతి సంవత్సరం దాదాపు ఒక కోటిన్నర చీరలు ఇవన్నీ కూడా ఆర్డర్ ఇవ్వడం దీని ద్వారా ఇవాళ పౌర్లం కార్మికులు కానీ చేనేత కార్మికులు కానీ మినిమం ఒక 15,000 రూపాయల ఆదాయం వచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఎన్నో ఇటువంటి సందర్భంలో ఈనాడు ఇక్కడ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం ఈ ప్రాంగణంలో చేస్తున్న సందర్భంలో వివిధ సందర్భాల్లో నేను రాజకీయాల్లోకి వచ్చి గెలవక ముందు కావచ్చు గెలిచినాక కావచ్చు కూడా ఈ సంఘ విషయంలో కావచ్చు ఈ స్థల విషయంలో తెలిసింది గౌరవ మంత్రివర్లు ఉన్నారు కాబట్టి కొద్దిగా మా రుద్రసేన మా సేన అందరు చెప్పే విషయాలు రెండు విషయాలు తెలియజేస్తా సరే చేనేత సహకార సంఘం ఇది దాదాపు నాకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు కరెక్షన్ ఉంటే చేయండి 1000 మంది పైన సభ్యులు ఉంటే చాలా గొప్పగా గౌరవంగా నడిచిన సంఘం దినదినం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పూర్తిగా చితికిపోయి 10 నుంచి 12 మంది ఏదో పెద్ద మనుషులు మిగిలేరు ఓ రెండు మగ్గాలు ఉన్నాయి అలా 2-3 మగ్గాలు ఉన్నాయి తప్ప పనిచేసే పరిస్థితి లేదు దాదాపు అందరూ కూడా పద్మశాలి కులబాంధవులే కాబట్టి ఈ స్థలాన్ని మాకు ఇస్తే సంఘానికి వాడుకుంటామనే ఆలోచన ప్రతి పద్మశాలి కులస్తులకు ఇక్కడ ఉన్నది మిత్రుడు రమణన్న గారు కూడా గతంలో ప్రయత్నం చేశారు కవితమ్మ గారు ఎంపీ ఉన్నప్పుడు ప్రయత్నం చేశారు ఇప్పుడు కూడా మళ్ళీ దీన్ని మీ ముందు పెడతా ఉన్నాం నేను అంతకుముందు చెప్పిన ఒక సొసైటీని రద్దు చేసి చేయాలంటే మాత్రం చాలా కష్టం ఇట్స్ వెరీ డిఫికల్ట్ అని చెప్పి మీ ఏడీ వెంకటేశం గారు వీరందరూ కూడా మాట్లాడడం జరిగింది ఇదివరకు మరి అటువంటి సందర్భాల్లో నేను కోరుతా ఉన్నా కావాలంటే చాలామంది నాకు తెలిసి కొందరు మరి తెలియదు కానీ బిదరికంలో ఉన్నారు గౌరవ మంత్రివర్యులు కలెక్టర్ గారు నిర్ణయం తీసుకొని మరి వారి షేర్కు కొంత ఎందుకంటే ఇదా పంచుకుంటే అంత అలక ఎవరికేం వచ్చేది కాదు అల్లవలు నిల్లవలు రాజకీయం చేసి ఎక్కిస్తుండట మరి ఓ 10-12 లక్షలు వాళ్ళకు సమకూరే విధంగా రేపు డబల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు అట్లాంటి ఏమైనా ఆలోచన చేసి ఆ సంఘం తీర్మానం చేసిస్తే అప్పుడు ఏమైనా ఆలోచించే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఈ స్థలం ఆటోమేటిక్గా మాకు ఆ విశ్వాసం ఉన్నది మొదటి నుంచి కూడా ప్రభుత్వం కవితమ్మ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ పద్మశాలీలు అంటే గౌరవిస్తారు కాబట్టి తప్పకుండా ఇది పద్మశాలీలు తప్ప ఇంకోళ్ళకి చెందే సమస్యనే లేదు అటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ వంతుగా కూడా కొంత ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాస్తవానికి కొంత లేట్ అయింది కార్యక్రమాలు రాజకీయ కార్యక్రమాలు జరిగినప్పుడు కొంత లేట్ అవ్వడము వెనుక ముందు అవడం జరుగుతూ ఉంటాయి ఇంతకుముందు ఏదో చిన్న పొరపాటు జరిగిందని అన్నారు ఒక చిన్నది కాకపోతే పెద్దదే కావచ్చు కానీ ఒక విషయాన్ని ఈ సందర్భంలో గుర్తు చేస్తూ ఉన్నాం ఒక స్థానిక శాసనసభ్యుని ఎమ్మెల్యేగా మీరందరూ గెలిపించిన ఎమ్మెల్యేగా నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతల్లో భాగంగా ఇది అధికారిక కార్యక్రమం కావచ్చు ఇంతకుముందు అనధికారిక కార్యక్రమం జరిగింది అది ప్రోటోకాల్ లేదు ఏమీ లేదు కానీ మంత్రివర్యులు వచ్చినప్పుడు వారికంటే ముందు వీలైనంత వరకు ఉండాల్సిన బాధ్యత మేము శాసనసభ్యులకు ఉంటుంది అట్లనే పట్టణ ప్రధాన పౌరులకు ఉంటుంది అయ్యో రాకపోయాని 1-4 సార్లు నేను ఫోన్ చేశాను ఫోన్ ఎంతకపోతే అయ్యో వారు భర్తకని చేయండి అంటే వారు సిక్కున్నారు అనారోగ్యంతో ఉన్నారు భర్త కూడా అక్కడే ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఆ మాత్రం బాధ్యతలు మాకు కూడా తెలుసు గౌరవం ఇస్తాం తీసుకునే ఆలోచన కాబట్టి ఇక్కడ ఏదో అనుకోకుండా జరిగింది లక్ష్మణ గారు చాలా సీనియర్ ఆఫీసర్ అలాంటివి చేసేవాడు కాదు అనుకోకుండా ఓసారి కొంత జరిగినందుకు మీ అందరూ కూడా ఎవరు కూడా అన్యాయ భావించొద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మా మంత్రి గారి కోరిక మన్నించి మీరందరూ కూడా మీటింగ్ కంటిన్యూ చేయించినందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై జై తెలంగాణ మనం ఇక్కడ రాగానే కొంత పెద్దవాళ్ళకు మనసు చెదిరినట్టుగా అనిపించింది అది ఇప్పటికే అందరం కూడా ఎక్స్ప్లెనేషన్ దానికి ఇవ్వడం జరిగింది ఎవరు ఉద్దేశపూర్వకంగా కావాలని చేసినటువంటిది కాదు కాకపోతే ఈడీ గారు లక్ష్మీనారాయణ గారే ఒక్క కోఆర్డినేషన్ మీటింగ్ వీళ్ళతో పెట్టుకుంటే బాగుంటుండే దాంతో మనకి ఇటువంటి అపశృతులు జరగవు మళ్ళీ పెద్ద మనుషుల్లో 10 మంది పిలిచి మరి మన చేనేత దినోత్సవం ఉంది దీంట్లో మనం మంచిగా జరుపుకోవాల్సిందని వాళ్ళని ఇన్వాల్వ్ చేసినట్టయితే ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా జరిగే అవకాశం లేదు మరి జరిగినటువంటి పొరపాటును మేమందరం కూడా చింతిస్తూ మరొకసారి ఎప్పుడు కూడా ఇటువంటి జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత అధికారులందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియదు సరే ఇది మన కార్యక్రమం ఒక సంతోషకరమైనటువంటి దినం ఎందుకు అనంటే ఎప్పుడైతే జాతీయ స్థాయిలో అనేక సంవత్సరాల తర్వాత పద్మశాలిని గుర్తించి 2015లో ఈ మరి
చేనేత దినోత్సవాన్ని ప్రకటించి ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం మరి యొక్క ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు. మా మిత్రులు రవిశంకర్ గారు చాలా విషయాలు కళ్ళకు కట్టినట్టుగా చెప్పడం జరిగింది. మనందరం కూడా చూసినాం. పద్మశాలి కులస్తులు ఎవరైతే వృత్తిపైన ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు నిజంగా కూడా ఒక దారి దిక్కు లేనటువంటి పరిస్థితి. బతుకుదెరువు కోసం భీవండి కావచ్చు, సోలాపూర్ కావచ్చు, బొంబాయి కావచ్చు, ఎక్కడికంటే అక్కడికి భార్య పిల్లల్ని వదిలిపెట్టి మరి వృత్తి కోసం పోయినటువంటి పరిస్థితులు తెలంగాణ ఉద్యమ సమయంలో నాకు చాలా బాగా గుర్తున్నది. ముఖ్యమంత్రి గారు ఓవైపు దారుణంగా ఆకలి చావులు ఆత్మహత్యలు జరుగుతున్న సందర్భంలో ఆనాటి ఉద్యమ నాయకునిగా ఉండి సిరిసిల్లలో ఒక మీటింగ్ పెట్టి ఈ ఖచ్చితంగా ఈ పరిస్థితి మారాలి, వాళ్ళకు ఒక ధైర్యం ఉండాలి అనే ఉద్దేశంతో ఆనాడు 2001-2002 ప్రాంతంలో నేను చెప్పిన విషయం ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి సిరిసిల్ల పట్టణంలో మరి ఆ రోజు అప్పటికప్పుడే మీటింగు కంప్లీట్ అయ్యే లోపట్నే 50 లక్షల కార్పస్ ఫండును అప్పటికప్పుడే రెడీ చేసి మరి వాళ్ళ ధైర్యం కోసం మీకు ఆ కార్పస్ ఫండ్ ఏదైతే ఉందో మీ అకౌంట్లోనే ఉంటుంది, ఎవరికైతే ఏదైనా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా వెంటనే ఆదుకునేటం కోసమే ఈ డబ్బును మేము వెచ్చించడం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ దానిని ఒక కమిటీ ఫామ్ చేసి ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఆనాటి ఉద్యమ నాయకులు ఈనాటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు తీసుకోవడం జరిగింది. వాస్తవంగా సిరిసిల్ల లాంటి ప్రాంతంలో మరి రోజు రోజుకు చాలా దయనీయమైనటువంటి పరిస్థితికి వెళ్ళి మగ్గాలన్నీ బంద్ అయిపోయి ఏం చేయాలనో దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నటువంటి చేనేత రంగాన్ని ఈరోజు అద్భుతంగా తీర్చిదిద్దిన సంగతి మనందరికీ కూడా తెలుసు. వాళ్లకు కావలసినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసినట్టయితే మెయిన్గా వాళ్లకు కావలసినటువంటి వాళ్ళ నేత వస్తువులపైన సబ్సిడీలు ఇచ్చారు. మీకు తెలుసు కరెంటు కావచ్చు, నూలు కావచ్చు, వాళ్ళ కలర్స్ మీద కావచ్చు, తర్వాత నేచినటువంటి వాటికి మార్కెటింగ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో మార్కెటింగ్ క్రియేట్ చేసి వాళ్ళు అధైర్య పడకుండా ఈరోజు ఇంతకుముందే రవిశంకర్ గారు చెప్పారు దసరా కావచ్చు లేదంటే రంజాన్ కావచ్చు క్రిస్మస్ కావచ్చు కొందరు ఈ విషయం తెలియక అసలు ఇవెందుకు ఇస్తున్నారు అని మాట్లాడినటువంటి నాయకులను కూడా చూసినాం మనం. ఎందుకు ఇస్తారంటే ఒక వ్యవస్థను కాపాడడం కోసం, ఒక వ్యవస్థను బతికించడం కోసం మరి సృష్టించినటువంటి కార్యక్రమం ఇది అనే సంగతి వాళ్ళకి తెలియదు. అది ముఖ్యమంత్రి గారికి మాత్రమే తెలుసు, మా పద్మశాలి కులస్థులైనటువంటి మా సోదరులకు మాత్రమే అర్థమవుతుంది తప్ప వేరే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఈరోజు మరి మళ్ళీ మన కేటీఆర్ గారు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సిరిసిల్లలో ఉన్నటువంటి పట్టణాన్ని కావచ్చు లేదంటే ఈ చేనేత కార్మికుల యొక్క స్థితిగతులను కావచ్చు వాళ్ళ సౌకర్యాలను కావచ్చు రోజు రోజుకు పెంచుకుంటూ పోతూనే మరి ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి మా పద్మశాలి సోదరులైనటువంటి చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. ఇంతకు ముందు ఉన్నటువంటి రైతు బీమా లాగానే అచ్చంగా అదే ప్రోగ్రామ్ని మరి చేనేత కార్మికుల కోసం మరి ప్రకటించడం అనేటువంటిది చాలా మరి గొప్ప విషయం. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మన పద్మశాలి సేవా సంస్థ అంతా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలి మిత్రులందరూ కూడా హర్షించదగినటువంటి విషయం ఈ విషయాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే సాధ్యం ఇటువంటివి. ఎందుకంటే ప్రాక్టికల్ మ్యాన్, తను అనేక విషయాల పట్ల అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తి కాబట్టి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరెవరు ఏ సమస్యతో ఎప్పుడు ఎట్లా బాధపడతారు వాళ్ళకు ఆ సమస్యకు ఒక మంచి పరిష్కారాన్ని ఎట్లా చూపించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉండడం మనకు గర్వకారణమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరి దీన్ని
మా చేనేత కార్మికులు కూడా చాలా సంతోషంగా స్వీకరించి దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అధికారులను కూడా చేయడం జరుగుతుంది. మరి దీనికి మరి కావాల్సినటువంటి ఆ అప్లికేషన్ సిస్టమ్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా చేనేత రంగంలోకి తీసుకువెళ్ళి అందరినీ మరి ఎవరు కూడా మిస్ కాకుండా చేసేటువంటి ప్రయత్నం గొప్పగా జరుగుతుందని సందర్భంగా మనవి చేస్తూ మరి ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటాం. నెక్స్ట్ ఇంకా చాలా గొప్పగా జరుపుకుంటాం, మేము కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతాం. మరి ఏదైతే జరిగినటువంటి చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో మరి మీరు వాటిని మేము సవరించుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈ స్థలానికి సంబంధించి కూడా మీరు చెప్పడం జరిగింది, మరి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది, తర్వాత సంజయ్ అయినా కూడా దాని విషయంగా మాట్లాడడం జరిగింది. మరి దానిలో టెక్నికాలిటీస్ ఏమున్నాయో చూసి కలెక్టర్ గారు కూడా మేము చెప్పింది మీరు చెప్పింది వింటనే ఉన్నారు. మరి దాన్ని మళ్ళీ ఒకసారి మాట్లాడి తప్పకుండా ఇది మీకే ఉండే విధంగా 100కి 100 బాలు ప్రయత్నం చేస్తామని, అది ఇంకోవరకు పోయే అవకాశం లేదు. దీన్ని ఒక మంచి సంస్థలాగా మలుస్తారా, దీన్ని దేనికోసం, ఇది మంచి వాల్యుబుల్ ల్యాండ్, దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తే బాగుంటుందో, దేనికోసం ఉపయోగిస్తే బాగుంటుందో మీరే ఆలోచించి మళ్ళీ ఒకసారి కలుసుకొని మాట్లాడినట్టయితే తప్పకుండా దీనికి ఉన్నటువంటి ఏమైనా మరి అడ్డంకులు ఉంటే తొలగించి మీకు అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మరొకసారి మరి అవన్నీ కూడా మీ మేల్ కోసం తప్పకుండా ఏది మనకు మంచి జరుగుతుంది అనుకుంటే ఏదైనా చేయడానికి మేము కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం, జై తెలంగాణ. వేషరచన మరియు డ్రెస్ కోడ్ చేనేత డ్రెస్ కోడ్ సంబంధించి పోటీలు నిర్వహించడం జరిగింది. వీళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులను ఇవ్వడం జరుగుతుంది సార్. ఒకటేసారి అందరు కూడా విద్యార్థులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అందరు తీసుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. అక్కడ నిలబడండి సార్, పక్కన నిలబడి. తాడిపల్లి గురుకుల పాఠశాల వివిధ పోటీలో పాల్గొన్న తాడిపల్లి గురుకుల పాఠశాల వారికి జాతీయ చేనేత సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాభినందనలు తెలియజేస్తున్నాం. జడిపిహెచ్ఎస్ రంగదవనపల్లిలో వ్యాసరచన కార్యక్రమాన్ని నిర్వహించడం, గొల్లపల్లి మండలం వెనుగుమట్ల స్కూల్ లోపల నిర్వహించినటువంటి వ్యాసరచన మరియు డ్రాయింగ్ పోటీ లోపల ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వడేపల్లి శ్రీనివాస్ గారిని బహుమతులు తీసుకుని విద్యార్థులకు అందజేయాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా తారక రామానగర్ లో వ్యాసరచన పోటీ డ్రాయింగ్ పోటీ నిర్వహించడం జరిగింది. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దండ గోవర్ధన్ గారిని ప్రైజెస్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇంకా చాలా పాఠశాలలో కూడా కార్యక్రమం నిర్వహించాం సార్. గర్ల్స్ హై స్కూల్ ఓల్డ్, అదేవిధంగా అల్లీపూర్ రాయకల్ మండలంలో అల్లీపూర్ స్కూల్ లోపల, జయతెల మండలం పొలాస లక్ష్మి గారు, వేమన లస్మయ్య గారు, లస్మయ్య గారు నెక్స్ట్, లక్ష్మి గారు రెడీ ఉండాలి. సత్తమ్మ గారు, నేత్రం ఎందరికి రాబోతు ఎందరికి
దౌట్ సత్తమ్మ గారు. కంపల్సరీ నాకు గుండెడి లక్ష్మి గారు రాజడికి వస్తాం. మానేరు రాయమల్లు గారు రాజడికి వస్తాం. అందే చంద్రయ్య గారు మల్లయ్య శ్రీరాముల హనుమానులు అల్లె రాజయ్య గారు గారు అందే లక్ష్మి గారు అక్కడ ఉన్నారు. వేముల భూమవ్వ గారు భోగ స్వప్న గారు సంఘ అధ్యక్షుడు కొక్కుల గంగరాజన్ గారు సార్ అందరూ అన్నాడే సార్ దయచేసి అందరు నిలబడి చేతి ముందుకు చెప్పండి డయస్ మీద ఎలాగైతే చేస్తున్నా అలా చేయండి. భారతీయ చేనేత వస్త్రాలు కళా నైపుణ్యానికి సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతీకలు మన ఈ వారసత్వ సంపదను ప్రోత్సహిస్తానని ఆదరిస్తానని రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు నేను చేనేత వస్త్రాలను ధరిస్తానని అలాగే నా కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు ధరించేటట్లు కృషి చేస్తానని జాతీయ చేనేత దినోత్సవము సందర్భంగా గవర్నమెంట్ 12,000 ఇస్తుంది. ఇది 2 మంత్స్ కి సంబంధించిన ఇల్ల బ్యాంక్ సేవింగ్ అకౌంట్.